అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ప్రచారంలో దూసుకుపోతున్నారు. మత్స్యకార గ్రామాల్లో పర్యటించారు. పల్లం, నీలరేవు, చిర్రయానం, గచ్చకాయల పొర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో బుచ్చిబాబుకు బ్రహ్మరథం పట్టారు. ఆయనపై పూలవర్షం కురిపించి గజమాలతో సత్కరించారు. మహిళలు అడుగడుగున మంగళహారతులిచ్చారు. రాష్ట్రంలో కూటమి గాలి వీస్తుందని, ఈ గాలికి ఫ్యాను రెక్కలు విరిగిపోతాయని జోస్యం చెప్పారు. 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసిందని మండిపడ్డారు. వైసీపీ నేతల తీరు దోచుకో దాచుకో అన్న తీరుగా ఉందన్నారు. భవిష్యత్తు కోసం సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని కోరారు. ప్రచారంలో ఆయన వెంట టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి మీ అందరికీ డబ్బులు వస్తుంది పోయి, మీ అందరూ 2-3 రోజులు ధర్నాలు చేస్తే కేవలం 6 నెలలకి మీకు ఇవ్వడం జరిగింది. మరి తర్వాత 2014లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మన మల్లాడి కృష్ణారావు గారు, నేను, మన రవీంద్రబాబు గారు, మన రాజశ్రావు గారు, కర్రీ చిట్టిబాబు గారు 2 పదిహేడు వెళ్ళి మీకు కావాలి 18 నెలలు డబ్బులు ఇవ్వాలని చెప్పి అడగడం జరిగింది. ఆ రోజు జిఎస్టీ 11 నెలలకి ఇస్తాను ఇవ్వడం జరిగింది. తర్వాత మన ప్రభుత్వం మారిపోవడం వల్ల మరి వైఎస్ఆర్ ప్రభుత్వం అడవులు కేవలం ఇంకొక 6 నెలలకే ఇచ్చి మీకు ఇంకా 7 నెలలకు డబ్బులు రావాల్సి ఉండగా అది కూడా లాలో ఇవ్వడి 6 నెలలకే ఇప్పించారు. మేము అందరం అర్థం చేసుకోవాలి. మరి అదే కాకుండా జిఎస్పిసి ఓఎన్జీసీ టేక్ ఓవర్ చేసిన టైంలో, మరి ఓఎన్జీసీ గ్యాస్ లేని పరిస్థితుల్లో, మరి ఎస్ఆర్ నుంచి పైప్ లైన్ వేసుకెళ్లే టైంలో మీ అందరినీ వేట నిషేధం చేసే ఉద్దేశంతో 2 సంవత్సరాల కాలం పాటు ఒక్కొక్కరికి 11,500 రూపాయలు చెప్పి ఆ 2 సంవత్సరాలకు 5 దఫాలుగా మీ అందరికీ ఇవ్వడం జరిగింది. ఓఎన్జీసీ డబ్బులు రీఫిల్లింగ్ జరిగింది కాబట్టి ఇంకా 4-5 నెలల వరకు జరుగుతుంది. తప్పనిసరిగా మన ప్రభుత్వం మీకు రావాల్సిన డబ్బులన్నీ కూడా ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. అదే కాకుండా ఈరోజు మళ్ళీ మనకు ఓఎన్జీసీ నుంచి కానీ రిలయన్స్ నుంచి కానీ మరో ఒక మెగా పైప్ లైన్ సెలెక్షన్ అయింది. అది కూడా 6-7 నెలల వరకు స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ 2-3 సంవత్సరాలు మీ అందరికీ కూడా కామన్ చేసి వచ్చే ఏర్పాటు కూడా మీ అందరూ కూడా చేస్తామని చెప్పి జవాబు తెలియజేస్తాం.